ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ క్యాబినెట్ కేవలం 2.5 ఏళ్లు మాత్రమే ఉండే అవకాశం ఉంటుందనేది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ అంశం చర్చకు వచ్చింది. మరొక 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది అనేది. అయితే ఈసారి క్యాబినెట్ విస్తరణ ఏ విధంగా ఉండబోతోంది? ఒక పక్క కుల సామాజిక సమీకరణాలు అంచనాలు వేసుకుంటూ, ప్రాంతీయ అంచనాలు వేసుకుంటూ, అంటే జిల్లాల వ్యాప్తంగా మొత్తం అంచనాలు వేసుకుంటూ, జిల్లాలకి ప్రాధాన్యత ఇస్తూ, కుల సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ, సీనియర్ నేతలకు కూడా ఈసారి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లందరికీ కూడా ఇప్పుడు అవకాశం వస్తుంది. సీనియర్లో ఇప్పుడు ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఇంతకుముందు హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, కొంతమందికి మంత్రి ఇస్తానని. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఉన్నారు, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ అలాగే ఉండిపోయింది. పాపం ఆయన మళ్ళీ గెలిచినా సరే మంత్రి పదవి దక్కలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అలాగే నగర ఎమ్మెల్యే రోజా గారికి కూడా మంత్రి పదవి కోసం ఆమె ఆశలు పెట్టుకున్న పరిస్థితి. అలాగే ఇంకా చాలామంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి, అంటే మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్నవాళ్ళు, మొన్న కాస్తంత పెదవి విరిచిన ధర్మాన ప్రసాదరావు గారు కానివ్వండి, లేదంటే పార్టీ మారి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టే ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 16 నెలల తర్వాత ఒక పక్క కుల సమీకరణాలు కూడా చూడాలి, సామాజిక కోణంలో మంత్రి పదవులు కేటాయించాలి, మరోపక్క ఎవరికి వాళ్ళు మాకు మంచి ఫెచ్చింగ్ ఉంది, మేము మంచి లీడ్లో ఉన్నాం, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నాం అనుకుంటున్న ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నారు. మొన్న 2 పదవుల్లో ఒకటి ఖచ్చితంగా మాకే వచ్చి తీరుతుంది అని చెప్పి చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజనీ గారు ఆశ పెట్టుకున్నారంట. మరొక పక్క అంబటి రాంబాబు గారు కూడా మాకే వస్తుందని ఆశ పెట్టుకున్నారంట. ఆ ప్రచారం కూడా జరిగింది. మరి నిజంగా వాళ్ళు ఆశ పెట్టుకున్నారో లేదో తెలియదు, కానీ ఆ ప్రచారం అయితే జరిగింది. సో ఈ 16 నెలల్లో చాలా మార్పులు చేర్పులు అయితే వస్తాయి పార్టీలో. చాలా కొత్త నాయకులు వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీలు మారి ఓకే పూర్తిగా వాళ్ళు రాజీనామా చేసి పార్టీలోకి వస్తే ఓకే, లేదు వాళ్ళ మద్దతుగా ఉంటే మాత్రం వాళ్ళకి పదవులు అది వేరే విషయం. కానీ ఒకవేళ రాజీనామా చేసి ఈ 16 నెలల్లో వాళ్ళు మళ్ళీ అదే స్థానాల నుంచి గెలిచి మళ్ళీ వైసీపీలోకి వస్తే మళ్ళీ అడిషనల్గా వాళ్ళు కూడా యాడ్ అవుతారు ఈ మంత్రి పదవుల రేసులో. అప్పుడు ఈ ఉన్న మంత్రి పదవులు ఎంతమందికి కేటాయిస్తారు? కంప్లీట్గా ఇప్పుడున్న క్యాబినెట్లో పూర్తిగా మార్పులు చేసేసి అందరికీ తలో శాఖ కేటాయించిన అన్ని మంత్రి పదవులు ఇవ్వలేని పరిస్థితి రెండోసారి. అలాగని చెప్పి వీళ్ళకి 1 ఏడాది పాటే ఉంచి మళ్ళీ ఇంకో 1 ఏడాదిలో మళ్ళీ క్యాబినెట్ విస్తరణ చేస్తారంటే కుదరదు. సో ఆల్రెడీ 2.5 ఏళ్ళు ఉంది కాబట్టి 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ 2.5 ఏళ్ళు ఓకే అది ప్రభుత్వం లెక్క. ఒకవేళ ఈ లోపు జమిలీ ఎన్నికలు వచ్చి అనుకోకుండా మళ్ళీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నికల బరిలోకి ప్రభుత్వం దిగాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు కొత్తగా వచ్చిన మంత్రుల వాళ్ళ పదవులు 3-4 ముచ్చట అయిపోతుంది. కనీసం 1 ఏడాది కూడా వాళ్ళకి పరిపాలన ఉండదు. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది మొత్తానికి ఒక 16 నెలల్లో అయితే దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. మళ్ళీ క్యాబినెట్ విస్తరణ ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ప్రాధాన్యత కల్పిస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.